హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాన్ నారాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొత్తానికి అయితే సాహస్ బాబుని ఉదయాన్ లేచి వాళ్ళ అమ్మగారు చేయవర్తం లేచి హ్యాపీ బర్త్డే టు నానా అని చెప్పింది. ఇంకా అలానే నేను కూడా హ్యాపీ బర్త్డే టు యూ మీ ముందు చెప్పాలని చెప్పేసి ఇంకా వేచి ఉన్నాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలో అవుతుంది. నాన్న వాళ్ళేమో ఈరోజు మనకు పెళ్లి విషయం మీకు తెలుసు కదా, అందుకని చెప్పేసి ఇంకా 2-3 రోజులు ఇంకా పెళ్లి శుభకార్యం ఇంట్లో జరగబోతుందని చెప్పేసి సరుకులు తేడానికి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చేసి అలానే ఇంకా నాన్నని ఇంకా నేనే కేక్ తీసుకోవద్దాం అనుకున్నాను. ఇంకా ఎలాగే నాన్న వెనుకుని వెళ్ళారు కదా, అందుకని చెప్పేసి నాన్నని ఇంకా కేక్ తీసుకురామని చెప్పాను. ఓకేనా? మొత్తానికి అయితే మేము ముందు విష్ చేయాలని చెప్పేసి నేను ఇంకా ఉన్నాను అనమాట. సాహస్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మనసారి కోరుకుంటున్నా మీ తండ్రి. ఓకేనా? మొత్తానికి నువ్వు మమ్మల్ని పెద్దయినా చూసుకోలేదా కానీ నీకు ఏ లోటు కాకుండా చెప్పిన అర్థం కాదు కానీ సాహస్ మమ్మల్ని పెద్ద చూసుకుంటావు లేదు అమ్మని నన్ను చెప్పు. బుడ్డ మీద హాయ్ చెప్పిస్తున్నావు అని చెప్పి అబ్బో సరేగా సాహసు మమ్మల్ని పెద్ద నువ్వు పెద్ద చూసుకుంటావు మమ్మల్ని చూసుకుంటావా? మాడసాలయ్యా ఇంకా మాకు పెద్ద కోట్లు ఉన్నట్టే ఆ సంతోషానికి. ఓకేనండి, మొత్తానికి అయితే ఇంకా తర్వాత ఇంకేం కాబోతుందో ఇంకేం జరగబోతుందో చూద్దాము. ఇంకా త్వర త్వరగా ఫ్రెష్ అయిపోయి సాహస్ బాబుని కూడా త్వరగా కాలనే పెళ్లికి మన తప్పకుండా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే టు యూ సాహస్ బాబు, క్యూట్ బాబు అంటారు కానీ సాహస్ బాబుకి మంచి గిఫ్ట్ తీసుకున్నాను అండి. మీకు పాత బ్లాగ్ లో పెట్టాను గోల్డ్ చైన్ అని చెప్పేసి, గోల్డ్ బ్రాస్లెట్. అది కూడా మీ ముందు ఇంకా సాహస్ బాబుకి బుడి చేతికి పెట్టేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మరి నైట్ టైం నైట్ వస్తుంది, మరి త్వర త్వరగా ఇంకా నాన్న ఇంకా రాలేదు. నాన్న వచ్చిన అప్పుడే కదా మనకి ఈ కట్ చేసేది. ఓకేనండి, ఇంకా అలాగే స్టార్ట్ చేద్దాం. అలానే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. త్వర త్వరగా ఇంకా విలేజ్ స్టైల్ లో పుట్టినరోజు మా బుడి గడిది ఎలా జరగబోతుందో చూడొచ్చు. ఓకేనా? చెప్పడం అయిపోయిందా? నీ మనవాళ్ళు నువ్వు చూసుకో, ఎవరు చూసుకుంటారు? ఓకేనండి, మొత్తానికి ఏంద్రా అరే మా మంచి విరిగిపోయింది రా, గుర్తున్నాయి దానికి విరిగిపోతే ఆడకుండా కొత్త కొంటారా? ఓకేనండి, మొత్తానికి అయితే ఇంకా వినకుండా నుంచి అయితే మా చెల్లెలు వచ్చారు. ఏది మీ అల్లుడు కేక్ ఏదమ్మా? లే చూపి, మీరు తీసుకొచ్చా మేము తీసుకొచ్చాం? మీరు తీసుకొచ్చారా అల్లుడికి? మీరే తీసుకొచ్చారా? ఆహా, ముందుగా అల్లుడిని బుక్ చేసుకుంటున్నారండి. తర్వాత వచ్చేసి సాస్ ప్రిన్స్ దే ఇంకా కేక్ ఎలా ఉందో చూద్దాం. ఎంత బుడి కేక్ తెచ్చారు? 1/2 కేజీదా? 1/4 కేజీ? 100 గ్రాములు. మొత్తానికి క్యాండిల్, తర్వాత వచ్చేసి చాక్, ఓపెన్ చేసి చూడండి. సర్లే, ఇది ఓపెన్ తర్వాత చూద్దాంలేమా, కేక్ కట్టేటప్పుడు ఓపెన్ చేయొచ్చు కానీ అలాంటి ఇవ్వండి. మరి తర్వాత వచ్చేసి పాతన సరుకులా, అంటే పెళ్ళికి ముందు ఒక రోజు పంపిస్తాం కదండి ఆడపిల్లకి పెళ్లి కూతురికి. ఇంకా సబ్బు ఇవన్నీ ఏమన్నాయన్నమాట, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో పాతన గురించి మీకు పెడతాను డీటెయిల్స్ గా. అలానే మా తమ్ముడికి ఇంకా పెళ్ళికొడుకు వాచ్ టైటానిక్, దీంట్లో డేట్ కూడా చెప్పొచ్చు అన్నమాట, 21 తారీఖు. బెల్ట్, ఇంకా గాజులు, గాజులు రాజీ కూడా తీసుకొచ్చా? గాజులు అలాగే స్టిక్కరింగ్ కూడా తీసుకొచ్చా కదా? ఈ స్టిక్కరింగ్ అండి మన ఇంటికి రేపు పొద్దునాక మామూలుగా ఉంటుంది డెకరేషన్ కి. మా బుడి గారికి ఏమో గాజులు మెరిసిపోతాం అండి. ఈ నిన్నే తీసుకొచ్చాము నేను బ్లాక్ గాజులు నల్లయ్య. అలానే ఇంకా మా శ్రీమతికి, అలానే మా చెల్లెలకి, అలానే మా చిట్టి చెల్లెలకి అంటే మా బాబాల కూతురికి 3 అండి. తర్వాత వచ్చేసి ఇంకా ఏం స్టిక్కరింగ్లు, తర్వాత ఇంకా గోల్డ్ రంగు ఒకటి, అలానే కాటిక మా బుడిగాడికి, తర్వాత వచ్చేసాము ఏం బెలూన్స్ చిన్న చిన్న బుడకలు ఉండే అలాంటి మాట ఎగిరేయి. తర్వాత వచ్చేసి ఈ పదాన సరుకులు మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాలే వీటి గురించి మొత్తం. తర్వాత వచ్చేసి ఇంకా కేక్ అయితే వచ్చేసింది, తర్వాత సాహస్ బాబుని రెడీ చేసేసి కేక్ అయితే కట్ చేయాలి. ఏమా మనోడికి ఏం చెప్పించా మరి చెప్పు. మనకొడు చేయని చెప్పించింది మనోడికి, మనోడే మరి బో పెట్టేది రేపు మనకొడు చేయని చెప్పించామంటున్నాం.
సాహస్బాబు ఇప్పుడు ఇంక పుట్టినరోజు కలొచ్చేసింది, టోపీ పెట్టేశాడు. పుట్టినరోజు జేజేలు చిన్ని పాపాయి, కేక్ తెచ్చిండు యేసుబాబు. సాహస్ ప్రిన్స్ యేసుబాబు అంటారండి మా నాన్నలో, నేనే సాహస్ ప్రిన్స్ అంటాను. ఇంక మొత్తానికైతే టోపీ కూడా పెట్టేశాడు మా వాడు. అరే నాన్న ఫ్రెష్ అయిపోయినాక తరుతున్నా, అది తర్వాత మీకు కేక్ కట్ చేసేటప్పుడు చూపిస్తానండి. గీతమా ఏంటి ఏంటి చూపించలేదు ఇది, చాకు ఎందుకు మద్దలతి తర్వాత చేసి. ఇంకా మా అమ్మకు చెవులండి, మామూలుగా నార్మల్ చెవులు. తర్వాత చేసి ఈ గాజులు ఓపెన్ చేయమని ఒకసారి. ఇవేంటి ఎవరికి? ఈ మామగారికేనా? మామగారికి మట్టి గాజులు అది చాలా బాగున్నాయి. మామగారికి అయితే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని మా అమ్మకి బంగారు గాజులు తీసుకోను. ఏమా ఉండరా తీగుతుండ్రా నేను తిట్టండు. అరే పిల్లకి వేసుకోపోతే వదులు, ఇంక వదులు ఇప్పుడు కాదు, నేను తర్వాత ఇస్తాను. ఆ తర్వాత చేయని తీసుకొచ్చామా? ఇంతే చూపించాక నేను ఈ గాజు చూపించాను. నా క్లిప్? నీ క్లిప్పా? క్లిప్పులు దేవుంది అబ్బాయి పెడదా. ఓకే అండి, ఇంకా రాజేమో ఇంకా బుడిగాడికి ఇంక నీళ్లు కాగబెడుతుందన్నమాట. తరతరగా బుడిగాడికి నీళ్లు పోసేసి అలానే మేము ఫ్రెష్ అయిపోయి తరతరగా పుట్టినరోజు జేజేలు సాహస్ బాబుకి అని మనం పాడదాం. ఓకేనా? చేసి ఇంకా గోరింటాకు కూడా ఈరోజు గోరింటాకు పెట్టేసుకోవాలి చేతులకి. చాలా సంవత్సరాలు అవుతుంది గోరింటాకు పెట్టుకుంటే. బెనిఫిట్ ఏంటంటే ఒంట్లో వేడున్నా కూడా తగ్గిపోయింది. అవునానమ్మా నిజమేనా? ఆడపిల్లలకి అయితే చాలా బాగుంది చేతులకి గోరింటాకు అయితే. మాట్లాడు కోన్ తెచ్చుకున్నావుగా? బాగా కూడా పెడతావు కోన్? కోన్ పెట్టవా? ఏ అశ్రిత కోనా గోరింటాక నీకు హాయ్ అవుతుంది. వలపర్ల కోటు మాట ఇది, ఇది కూడా వలపర్ల కోటే. ఎన్నిట్లోనా? ఇది పెళ్లికి అయ్యి, అదే ఇప్పుడు పుట్టినరోజుకి అయ్యి. ఓకేనా? ఇదా? సరే నీ ఇష్టమే మా ఇష్టం. సరే అండి, ఇంకా వాళ్ళ అమ్మగారికి అయితే సాహస వాళ్ళ అమ్మకి అయితే ఇది నచ్చింది అంటే మా శ్రీమతికి. ఇంక ఈ కోట వేసిద్దంట గోల్డ్. ఈరోజు అంతా మనవాడు గోల్డ్ గోల్డ్ కనపడతాడా? ఓకేనండి. మా వాడు ఇక్కడే ఉన్నాడు కింద, వాడు బట్టలు వేసుకోవాలి అందుకే మీకు చూపించలేదు. తరతరంగా మా బుడ్డి కూడా ఏం పక్కన ఉన్నాడండి. మా బుడ్డిగాడు పుట్టినరోజు అయితే ఊరు ఊరు అంతా ఇంకా చెప్పుకోవాలన్నమాట మా బుడ్డిగాడి గురించి. సరేనండి, ఈ కోట్ ఏదైతే తరతరగా వేసేద్దాం మరి. ఓకేనా? రాత్రి హెయిర్ బ్యాండ్ లో గాజులు తెచ్చాడు, బుడ్డ బుడ్డ గాజులు హెయిర్ బ్యాండ్ లు. ఇప్పుడు ఏం పెట్టాలనుకుంటున్నానంటే గాజులు ఈ హెయిర్ బ్యాండ్. ఇదేమో రేపు పెళ్ళప్పుడు పెడదాం. బాగా ఓకేనండి. మొత్తానికి అయితే ఈ శుభ సంతోషంలో ఇంకా ఈ నెలలో ఇంకా పెళ్లి పనులు అలానే పుట్టినరోజులు చాలా చాలా జరిగిపోతున్నాయి అన్నమాట. మొత్తానికి అయితే మా కుట్టి బాలే రెడీ అయిపోయింది హీరోయిన్ లాగా. కుట్టి హాయ్ చెప్పమా. మా చెల్లెలు కూతురు మాట అలానే ఇంకా మా మేనల్లుడు హాయ్ చెప్పరా. మొత్తానికి మా మేనల్లుడు అలానే ఇంకా మా కుట్టి అండి హాయ్ చెప్పమా. శ్రీ హాయ్ చెప్పు. హీరోయిన్ లాగా రెడీ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా బుడిగాడు ఇడుకో మా చక్కన అండి. బ్యాండ్ వేసుకున్నాడు వైట్ బ్యాండ్ ఏంజల్ లాగా ఉంది మా అమ్మాయి అయితే ఏంజల్. అలానే ఇంకా మన హీరో సాహస్ బాబు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం. కేక్ అప్పుడే తీసేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు. మొత్తం అయితే సాహస్ కూడా రెడీ అయిపోయాడు అండి. తర్వాత కేక్ కట్ చేద్దాం. పిల్లలు అలా అల్లరి అల్లరి చేస్తున్నారు. లేచిరాండి ఇంకా మా నాన్న అండి, మా నాన్న తమ్ముడు మా బాబాయ్. హాయ్ బాబాయ్. మా బాబాయ్ కర్నూలులో ఉన్నారన్నమాట మన దాకా. మా బాబాయ్ కొడుకు ఈడు మహేంద్ర. మహేంద్ర బాబు ఏం చేసావు? కొడుకు ఏం తెచ్చావు? నేనే వచ్చాలేరు అంటవా? ఓకేనండి. ఏరా బుడిగా ఏం సంగతులు? నువ్వు ఎక్కడి వాళ్ళు ఫస్ట్ రా, నాకు నచ్చావు. ఓకేనండి. ఆ తరతరికి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాడు మా నాన్న. కేక్ ఓపెన్ చేస్తున్నాడు అన్నమాట, చూద్దాము. మా నాన్న తీసుకొచ్చింది వెనక నుంచి. బా కేక్ మాత్రం సూపర్ గా ఉంది. వాళ్ళ మేనత్ అంట అయ్యా, వాళ్ళ మేనత్ తీసుకొచ్చిందా? అల్లుడి మీద ఎంత డమా. కొంచెం ఏం కాదు అట్టాను, చాకు తట్టాను. కట్టి సాహస్ ప్రిన్స్. అలానే ఇంకా రాజీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. పుట్టినరోజు కాదు, అందుకంటే పెద్దది జరిగింది. ఏంటి తెలుసా?
మన ఛానల్ లో 5k సబ్స్క్రైబ్ రీచ్ అయ్యారు అర్థమైందా ఇంకా మీ అందరికి పేరు పేన ఇంకా థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ఇంకా అలానే 5k అని ఏపీ వస్తుంది ఏం కాదులే మనం చెప్పాంగా ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకా 5k రీచారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకా థాంక్యూ సో మచ్ అండి నా కూతురు తరపున ఇంకా మొత్తానికి అయితే తరతరగా అది ఓపి అది ఏందా బ్యాండ్ పోయిందా బ్యాండ్ తగిలినా అమ్మా వీడియో అట్ని అట్ నిలబెట్టమా పిల్లల్ని కనపడతలేదు అదా అట్టే ఉండదు ఒకసారి స్టార్ట్ చేశారు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సాహస్ ప్రిన్స్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు చల్లగుండే ఎప్పుడు చెప్పలు కొట్టురా చెప్పలు కొట్టు కొట్టు ఓకే మొత్తానికి అయితే సాహస్ బాబు కేక్ కట్ చేస్తుందండి ఇంకా మీ ముందు ఓకే సాహస్ హై చెప్పనా సాహస్ హై చెప్పరా మా బుడ్డిగాడు అలానే మా మేనకోళ్ళు ఇంకా ముగ్గురు బాగా సరదా సందడిగా బాగా అనుభవం ఓకేనండి మా తరగతి అయితే ఇంకా ఇద్దరు బాబాయ్లు కొడుకు పెడుతున్నారన్నమాట ఈడేమో చిన్న బాబాయ్ ఈడేమో పెద్ద బాబాయ్ అన్నమాట నాకు ఇద్దరు అన్నదమ్ములు మాట ఇంకా మొత్తానికి అయితే ఇంకా పెళ్లి కొడుకు పెడుతున్నాడు రైట్ మా తమ్ముడికి పెళ్లికాలు కూడా వచ్చేసిందంటే ఇంతక నలుగు పెట్టుకుని వచ్చింది మాట వాళ్ళ అక్కకి బాగా సంతోషంగా ఉందన్నమాట తమ్ముడు పెళ్ళి అనేసరికి ఓకే స్టిల్ స్టిల్ ముగ్గురు అన్నాడు రాత్తుకోమ్మా అరే చూడు చూడు సాహస్ ఓకే రైట్ ఓకేనండి మొత్తానికి అయితే నా ఏకైక కుమారుడైనా సాహస్ బీన్స్ కి ఇంకా కేక్ తినిపిద్దాం పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే సాహస్ కట్ చేసావు కేక్ దగ్గర కేక్ చెప్పు తీరాజు తీసుకో కనిపించు ఓకేనండి మొత్తానికి అయితే కామెంట్ సెక్షన్ లో ఇంకా సాల్ ఏంది అరే నిజంగా రా మర్చిపోయాను అది తీసుకురాపమ్మా ఓకే సాహస్ బాబు పుట్టినరోజు మంచి గిఫ్ట్ తేవాలిగా అందుకని చెప్పేసి మా అమ్మ మా నాన్న అంటే ఇంకా తాతయ్య నాన్నమ్మ ఇద్దరు కలిసి మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు మాట విలువైంది అది మొన్న మీకు లాగ్ లో చూపించాను అయినప్పటికీ అంత క్లారిటీ చూడలేదు కదా తర్వాత ఇంకా ఏం తీసుకొచ్చారంటే ఇంకా బ్రాస్లెట్ తీసుకొచ్చారు అవును నుండు అని కేక మొత్తానికి అయితే సాహస్ పుట్టినరోజు వచ్చేసి ఇంకా 3వ సంవత్సరం మాట 3వ సంవత్సరం వచ్చినట్టే మొదటి సంవత్సరంలోనేమో సైన్ చేయించాము తర్వాత వచ్చేసి మనం ఇంకా బ్రాస్లెట్ చేయించాము ఇంకా పెట్టరాది పైకి పెట్టరాజు పైన ఓకే అండి మొత్తానికి అయితే సాహస్ బాబు గారు బ్రాస్లెట్ అయితే పెట్టేశాడు హ్యాపీయారా హ్యాపీయా ఓకేనండి చెప్పు అలానే బ్రాస్లెట్ ఎలాగుందో కామెంట్ సెక్షన్ తెలపండి ఈ రోజుకి వీడియో అయితే ఇదే ఈ నెలలో ఇంకా మ్యారేజ్ అలానే బర్త్డే చాలా చాలా సెలబ్రేషన్లు దేవుడు దేవాలయం అన్ని బాగా జరుగుతామండి అలానే మీ ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మాకు తోడు ఉంటాయని అలానే 5k రీచ్ అయ్యారు కదా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా మంచి వీడియోతో కలుద్దాం అలానే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికి బాయ్ బాయ్.